ప్రొఫెసర్ నాగేశ్వర్ టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆయన టేక్ తీసుకుందాం. ప్రొఫెసర్ గారు నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. సో ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండొచ్చు, దక్షిణాఫ్రికా మోడల్ అంటున్నారు సీఎం సూచన ప్రాయంగా. ఏమంటారు, వాట్ ఈజ్ యువర్ టేక్? దక్షిణాఫ్రికాకు ఉన్న హిస్టారికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లేదు. సో దక్షిణాఫ్రికా ఏంటంటే 1910 లో అనుకుంటాను యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాగా ఫామ్ కాకముందు రెండు అతిపెద్ద రాష్ట్రాలు ప్రావిన్సెస్ లో ఒకదానికి ప్రిటోరియా రాజధాని, ఇంకో దానికి కేప్ టౌన్ రాజధాని. ఒకటి ప్రిటోరియా నార్త్ ఈస్ట్ లో ఉంటుంది, కేప్ టౌన్ సౌత్ వెస్ట్ ఆఫ్ లో ఉంటుంది కంట్రీకి. సో అందువల్ల ఆ రెండు ప్రధానమైన రాష్ట్రాలు కొన్ని ఇతర రాష్ట్రాలు కలిపి యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాగా ఫామ్ అయినాయి. అందుకొరకు ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో వాళ్ళు ఆ రెండు రాజధానులు పెట్టుకొని ఆ రెండింటికి మధ్యలో బ్లూమ్ఫాంటన్ అనే సిటీలో జ్యుడిషియరీ పెట్టుకున్నారు. సిటీ జ్యుడిషియరీ కూడా అక్కడ కాన్స్టిట్యూషనల్ కోర్టు హైయెస్ట్ కోర్టు, అది జోహానెస్బర్గ్ లో ఉంది. అది జోహానెస్బర్గ్ లో ఉంది, అది ప్రిటోరియా దగ్గరలోనే ఉంటుంది. మీకు సెకండ్ హైయెస్ట్ కోర్టు సుప్రీం కోర్ట్ ఆఫ్ అపీల్స్, అది మీకు బ్లూమ్ఫాంటన్ లో ఉంటుంది రెండింటి మధ్య. అందువల్ల దాని చారిత్రక సాంస్కృతిక నేపథ్యం వేరు ఆడ మూడు రాజధానులు ఉండడం. అక్కడే కాదు, ఇంకో 10-12 సిటీస్ లో ఇలా మోర్ దెన్ వన్ క్యాపిటల్ ఉన్నది. ఇప్పుడు బెనిన్ అనే ఒక చిన్న ఆఫ్రికన్ కంట్రీ, మన బొలీవియా, ఇట్లాంటి కంట్రీస్ ఉన్నాయి. అవి వెరీ నేసెంట్ డెమోక్రసీస్, మచ్యూర్డ్. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా మచ్యూర్ డెమోక్రసీ కాదు. ఇంకొక ముఖ్యమైన తేడా ఏంటంటే సౌత్ ఆఫ్రికా అయితే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ గవర్నమెంట్, ఆడ పార్లమెంట్ కు పవర్స్ ఉండవు పెద్దగా. సో మీరు ఇక్కడ మనలాగా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు కింగ్స్ కదా మన దగ్గర. ఇప్పుడు ఎమ్మెల్యే లెజిస్లేటివ్ ఫంక్షన్ 10% చేస్తే దాదాపు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ 90% చేస్తారు మన దేశంలో. టెక్నికల్ గా రాజ్యాంగ రీత్యా వారు లెజిస్లేటరే, కానీ గ్రామంలో మంచినీళ్లు రాకపోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, ఓ చిన్న ఇల్లు కావాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి పోతారు కదా. సో మన దగ్గర లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేది చాలా ఓవర్ ల్యాప్, చాలా ఇంటర్ కనెక్టెడ్. సో అందువల్ల ఈ సౌత్ ఆఫ్రికా లాగా ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం తప్ప ఇన్ రియాలిటీ ఇట్ క్రియేట్స్ మోర్ ప్రాబ్లమ్ దెన్ అ సొల్యూషన్. ఇంకా మీకు ఇంకో ముఖ్యమైనది అసలు బేసిస్ ఏంటి. ఇప్పుడు డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అంటున్నారు, డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ వేరు, సీట్ ఆఫ్ గవర్నమెంట్ డీసెంట్రలైజేషన్ వేరు. ఇప్పుడు సీట్ ఆఫ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ అంటే పారిశ్రామిక కేంద్రాలు, వ్యవసాయ అభివృద్ధి, సర్వీస్ సెక్టారు, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ డిఫరెంట్ సిటీస్ లో డెవలప్ కావడం మంచిది, అందులో అనుమానం లేదు. అన్ని ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేయకూడదు, ఆయా ప్లేసెస్ కు ఉన్నటువంటి ప్రత్యేకత రీత్యా చేయొచ్చు. ఇప్పుడు కాకినాడలో హైడ్రో కార్బన్ బేస్ ఇండస్ట్రీస్ పెడితే పక్కనే గ్యాస్ ఉంటుంది, అది తీసుకొచ్చి అనంతపూర్ లో పెట్టారు, అనంతపురంలో ఉన్న ల్యాండ్ రీత్యా హార్టికల్చర్ కు పనికి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్. నేను గవర్నమెంట్ 20 ముక్తలు చేసి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు రేపు ఇంకో వాదన కూడా వస్తుంది, వ్యవసాయ శాఖ కార్యాలయం అనంతపురంలో పెట్టండి, ఆరోగ్య శాఖ కార్యాలయం చిత్తూరులో పెట్టండి, విద్యాశాఖ కార్యాలయం విజయనగరంలో పెట్టండి, ఆ గృహ నిర్మాణ శాఖ కార్యాలయం ఏలూరులో పెట్టండి అంటే ఇంకా డీసెంట్రలైజేషన్ అవుతుంది కదా. ఇట్లా 20 మినిస్ట్రీలు 20 చోట్ల పెడితే కొడాలి నానవ దగ్గర ఉంటాడు, పేరు నానవ దగ్గర ఉంటాడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక దగ్గర ఉంటాడు, మంత్రులంతా ఒక్కొక్కరు, సుచరిత ఇంకో దగ్గర ఉంటారు, అందరూ ఒక్కొక్క దగ్గర ఉంటారు కదా. అది డీసెంట్రలైజ్ అవుతుందా? ఇంకా బెటర్ కదా. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ను కోట్ చేస్తూ డీసెంట్రలైజేషన్ ఆఫ్ సీట్ ఆఫ్ గవర్నమెంట్, గవర్నెన్స్ కూడా కాదు, ఇట్ ఈస్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ సీట్ ఆఫ్ గవర్నమెంట్ అది. సో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, ఇది ఇంకా అన్నెసెసరీ ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. ఇప్పుడు సెక్యూరిటీ 3 సిటీస్ లో పెట్టాలి. ఇవాళ ఒకసారి అసెంబ్లీ దాదాపు ఏడాదిలో 50-70 డేస్ అసెంబ్లీ సమావేశం అవుతుంది. ఈ 50-70 డేస్ మొత్తం సెక్రటేరియట్ వచ్చి అసెంబ్లీ దగ్గర ఉండాల్సిందే కదా. అంటే అక్కడ మీరు ప్రస్తావించిన సౌత్ ఆఫ్రికా సంబంధించి నెల్సన్ మండేలా, అదేవిధంగా జాకబ్ జుమా అప్పుడు ప్రెసిడెంట్లు, మనకి ఏటా కూడా $100 మిలియన్ వెచ్చించాల్సి వస్తుంది, 3 ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ స్టాఫ్ 3 ఇళ్ళు 3 కార్లు పెట్టాల్సి వస్తుంది, మన వల్ల కావడం లేదు, ఒకటే క్యాపిటల్ ఉండాలని వాళ్ళు దాని మీద కమిటీలు కూడా వేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైజాగ్లో ఇల్లు ఉండాలి, కర్నూలులో ఇల్లు ఉండాలి, అమరావతిలో ఇల్లు ఉండాలి స్టాఫ్. ఇల్లు లేకపోతే అంతకన్నా ఎక్కువ కాస్ట్ హోటల్లో పెట్టాలి. ఇప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టులో దాదాపు సచివాలయంలో సగం మంది ఉన్నతాధికారులు రోజు హైకోర్టుకి వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ ఏదో ఒక కేసు ఉంటుంది,
సో మీరు ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఒక కేసు ఉంటే కర్నూలు రావాలి, కర్నూలు వచ్చి 11 పొద్దున్న 2:00 ముందు రావాలి, 11 గంటల నెక్స్ట్ డే 11:00 కోర్టుకు పోయినాక కోర్టులో దిస్ కేస్ ఈస్ పోస్టెడ్ టు జనవరి 12 అన్నట్టు మళ్ళీ మూటమల చదువుకొని మళ్ళీ విశాఖపట్నం పోవాలి, మళ్ళీ జనవరి 12 రావాలి, వచ్చినాక దిస్ కేస్ ఈస్ పోస్టెడ్ టు ఫిబ్రవరి 6 అంటారు జడ్జ్, మళ్ళీ రావాలి. అసలు ఏమన్నా దీనివల్ల ఎంత ఖర్చు పెరిగిపోతుంది? ఇంకా ఈ ఖర్చు పెంచే కార్యక్రమం తప్ప తగ్గే కార్యక్రమం కాదు కదా. ఒక రకంగా చూస్తే పోనీ కర్నూలు కోర్టు అంటే కొంతవరకు సమర్థం, ఎందుకంటే ఇండియాలోనే అనేక రాష్ట్రాల్లో కోర్టు ఒక చోటు ఉంది, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక చోటు ఉంది, కావాలంటే అమరావతిలో బెంచ్ పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు లెజిస్లేచర్ అంతా ఒక చోట, జుడిషియరీ ఒక చోట, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఒక చోట, అంటే చాలా కష్టం. మీరు చెప్పిన అంటే మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఐడియల్ గా అయితే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడిషియరీ 3 ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ ఒక్క దగ్గరే ఉండాలి ఐడియల్. కానీ మన డెమోక్రసీలో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని హిస్టారికల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కర్నూలు హిస్టారికల్ గా అన్యాయానికి గురైంది, అప్పుడు హైదరాబాద్ కు రాజధాని ట్రాన్స్ఫర్ కావడం, తర్వాత ఇప్పుడు అమరావతికి కావడం, శ్రీబాగ్ ఒప్పందం, ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో హైకోర్టు అక్కడ పెట్టుకోవచ్చు. ఒక వెసులుబాటు కూడా ఉన్నది, మీరు అన్నట్టు హైకోర్టు యొక్క బెంచ్ అమరావతిలో పెట్టుకోవచ్చు. సో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కేసెస్ అన్నింటినీ ఈ బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో దెర్ ఇస్ సమ్ లాజిక్ ఇన్ ఇట్. కానీ ఈ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ రెండింటిని వేరువేరుగా పెట్టడం అనేది ఇట్స్ ఎ మేయర్ వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది కదా. ఇంకోది మీకు అమెరికన్ ప్రెసిడెంట్ సారీ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఈస్ అక్కడ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, సో ఈ లెజిస్లేచర్ కు అన్నిటికీ కూడా ఆయన అధిపతి. ఇక్కడ మనలాగా మన 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 సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ వేరు కదా. మన సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇస్ అ పార్లమెంటరీ డెమోక్రసీ వేర్ దెర్ ఇస్ అ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. సో డైవర్స్ ఫంక్షన్స్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు మీకు భారతదేశంలో అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం ఎగిరిపోతుంది. అమెరికాలో అంత సులభం కాదు. అవిశంసన తీర్మానం కావాలంటే అప్పర్ హౌస్ లో కూడా 2/3 మెజారిటీ ఉండాలి, లోయర్ హౌస్ లో ఉండాలి, అప్పర్ హౌస్ లో ఉండాలి. మరి అమెరికా టైప్ ఆఫ్ సిస్టమ్ మన దగ్గర లేదు కదా. ఆయా కంట్రీస్ కొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎవాల్వ్ చేసుకుంటారు. సో ఇట్స్ నిజంగా డెవలప్మెంట్ దీనివల్ల కాదు. ఇప్పుడు ముంబై నగరం ఉంది, ముంబైలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లేదు, ప్రెసిడెంట్ ఆఫీస్ లేదు, సుప్రీంకోర్టు లేదు, మరి ముంబై ఢిల్లీ కన్నా డెవలప్డ్ కాదా? సో ఇండియాలో మోస్ట్ డెవలప్డ్ సిటీ ఏది? ముంబై నగరమే కదా. మరి అక్కడ ఏదీ లేదు కదా. మరి పార్లమెంట్ లేదు, సుప్రీంకోర్టు లేదు, సౌత్ బ్లాక్ లేదు, నార్త్ బ్లాక్ లేదు, ఎందుకు డెవలప్ అయింది? న్యూయార్క్ లో ఏమున్నది? డొనాల్డ్ ట్రంప్ కూర్చుంటాడు న్యూయార్క్ లో, అమెరికన్ కాంగ్రెస్ ఉందా, అమెరికన్ సెనేట్ ఉందా, అమెరికన్ సుప్రీంకోర్టు ఉందా? మరి వాషింగ్టన్ కన్నా న్యూయార్క్ ఇస్ మోర్ డెవలప్డ్ కదా. సో సీట్ ఆఫ్ గవర్నమెంట్ కు డెవలప్మెంట్ కు సంబంధం లేదు. సీట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే దే మూవ్ టు వెరీ స్మాలర్ సిటీస్. ఐడియల్ గా ఉంటుందని స్మాలర్ సిటీ పెడతారు. ఇప్పుడు మీకు మలేషియాలో వాళ్ళ కౌలాలంపూర్ సమీపంలో ఒక హైటెక్ సిటీ సబర్బ్స్ లో పుత్రజయ అని కట్టేసుకున్నారు. మీకు చండీగఢ్ లో కూడా చూడండి, పంచ్కుల అలాగే మొహాలి అనుకుంటాను. సో హర్యానా ఒకవైపు కట్టుకున్నారు, పంజాబ్ వాళ్ళు ఇంకోవైపు కట్టుకున్నారు. ఆ అనుబంధంగా నగరాలు శాటిలైట్ సిటీస్ నిర్మించుకున్నారు. సో మీకు నిజంగానే ఇప్పుడు ఆ 29 గ్రామాల్లో రాజధాని ఎన్విరాన్మెంటల్లీ అన్సస్టైనబుల్ అనుకుంటే, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది అనుకుంటే, దే కెన్ షిఫ్ట్ మూవ్ టువర్డ్స్ ఇటు అటు కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో దెర్ ఇస్ దేర్ ఆర్ మెథడ్స్ ఆఫ్ దాట్. ఇప్పుడు మీకు కర్నూలులో హైకోర్టు వస్తే డెవలప్ అవుతుందా? కర్నూలు లో ఒక పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రీస్ అబ్బస్తే డెవలప్ అవుతుందా? ఒక కర్నూలు పౌరునిగా నేను ఏం కోరుకోవాలి? నాకు హైకోర్టుకు ఒక బిల్డింగ్ కోరుకోవాలా, ఒక డిఫెన్స్ ఇండస్ట్రీస్ హబ్ కోరుకోవాలా? సో కర్నూలులో నాకు పెద్ద సాఫ్ట్వేర్ చైన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కోరుకోవాలా, లేదా ఒక మ్యానుఫాక్చరింగ్ జోన్ కోరుకోవాలి, హైకోర్టు కోరుకోవాలా? అంటే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కూడా మ్యానుఫాక్చరింగ్ జోనే కోరుకుంటారు కదా. హైకోర్టు వస్తే ఏం డెవలప్ అవుతుంది? ఇప్పుడు హైకోర్టు మన ఓల్డ్ సిటీలో ఉన్నది, ఓల్డ్ సిటీ డెవలప్ అయిందా? హైకోర్టు చుట్టూ ఉన్న ఏరియాలు దబిల్పుర, చార్మినార్, మదీనా, వెనకాల ప్రాంతాలన్నీ, ధూళిపేట, ఇవన్నీ బాగా డెవలప్ అయినాయా? జూబ్లీ డెవలప్ అయింది కదా. సో జూబ్లీ అసెంబ్లీ దగ్గర కూడా లేదు, దూరాన్ని ఉన్నది. అసెంబ్లీ వెనకాల ఉన్న ఏక్ మినార్ స్ట్రీట్ ఉంటుంది, అదేం డెవలప్ కాలే. మీకు నాంపల్లి డెవలప్ అయిందా? జూబ్లీ మారేడుపల్లి గచ్చిబౌలి డెవలప్ అయిందా? గచ్చిబౌలి పక్కన అసెంబ్లీ లేదు, నాంపల్లి దగ్గర అసెంబ్లీ ఉంది. అయినా మరి నాంపల్లి ఎందుకు డెవలప్ కాలే? సో హైకోర్టు పక్కన ఉన్న ఏరియాలన్నీ డెవలప్ అయినాయి ఓల్డ్ సిటీలో. ఎస్ సార్. సో ఐడియాలే కరెక్ట్ ఐడియా కాకపోవచ్చు, అది అది లాజికల్ కనిపించడం లేదు. ఇట్స్ నాట్ ఇది మోర్ పాపులిస్ట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు.